हाय फ्रेंड्स, ईरोज मन रेसिपी टमाटो बोटी करी एला चेयालो नेर्चुकुंदाम। मुंदुगा केजी बोटी तीसुकुंदाम। अदि क्लीन चेसुकोवाली, मंचिगा शुभ्रं चेसुकोनी 4-5 सार्लु कडुक्कोवाली। आ तर्वात पुदीना कोतिमीर शुभ्रंगा कडिगी कट चेसुकोवाली। अलागे आनियन्स, टमाटो, पचिमिर्ची कूडा कट चेसुकोनी उंचुकोवाली। ఆ తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకొని వేడెక్కే వరకు చూసుకోవాలి। కేజీ బోటీకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి। ఆయిల్ హీట్ అయ్యింది కదండి, అప్పుడు పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి। పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకున్న తర్వాత पुदीना कोत्तिमीर वेसुकोवाली। पुदीना कोत्तिमीर वेसुकोनी ओकसारी कलुपुकोवालंडी। पुदीना अनेदी तालिंपुलो वेसुकुंटे टेस्ट अनेदी चाला बागुंटदंडी। ओकसारी कलुपुकोनी मरला ओकसारी कलुपुकोनी अलागे पसुपु वेसुकोवाली। केजी बोटी की 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి। అలాగే 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। కొంచెం సాల్ట్ వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి। వేసుకొని మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి। మొత్తం కలుపుకొని గ్యాస్ సిమ్ లో పెట్టుకోవాలండి, ఎందుకంటే అడుగంటుతుంది కాబట్టి। సిమ్ లో పెట్టుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అడుగంటకుండా మంచిగా ఉంటుంది। ఒకసారి చూడండి, మళ్ళా ఒకసారి కలుపుకోవాలి। అలా మంచిగా ఫ్రై అయ్యాక క్లీన్ చేసి పెట్టుకున్న బోటీని, కేజీ బోటీని తాలింపులో వేసుకోవాలి। వేసేసుకొని అయిపోయిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా కలిసేలాగా బోటీకి మొత్తం మంచిగా కలుపుకోవాలి। అలా ఒక 5 నిమిషాలు ఉంచాలి। ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళా ఒకసారి కలుపుకోండి। చూడండి మంచిగా ఉడికిపోతుంది। అలాగే మూత పెట్టుకొని తీసుకొని చూస్తే అలా దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా పైకి వచ్చేసి ఉడుకుతుంది। చూడండి ఒకసారి మొత్తం అలా ఉడికిన వాటిని మొత్తం కలిపేసుకోవాలి ఒకసారి। అలా అంతా కలిపేసుకున్న తర్వాత కేజీ బోటీకి నేను 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను। అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను। ఇందాక 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాం కదండి, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను। అలా వేసి మొత్తం కలిపేసుకోవాలి, మొత్తం కలిసేలాగా। మీరు సాల్ట్ ఎక్కువ తినేటట్లయితే ఒకసారి టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు। అదంతా ఒక 5 నిమిషాలు ఫ్రై అయ్యాక టమాటో వేసుకోవాలి। 2 టమాటోస్ కట్ చేసుకొని వేసుకోవాలి। వేసుకొని ఒకసారి కలుపుకోవాలి। కొంచెం సేపు ఉడకనివ్వాలి। అలా ఉడుకుతుంది చూడండి, చాలా మంచిగా అలా ఉడికేదాన్ని ఒకసారి మంచిగా మొత్తం కలుపుకొని
మొత్తం ఉడికాక అప్పుడు కొంచెం మసాలా వేసుకోవాలండి. హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కలిపేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచాలి. అలా ఉంచిన తర్వాత కేజీ బోటీకి అయితే ఇప్పుడు మనం తాగే నీళ్ళ చెంబులతో అయితే 2 చెంబులు పోసానండి. అది అంటే లీటర్ వాటర్ అన్నట్టు అండి. కేజీ బోటీకి లీటర్ వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి. నేనైతే కుక్కర్లో అయితే చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది అనేసి నేను కుక్కర్లో వేసుకున్నానండి. మామూలుగా కూర వండుకుంటే లేట్ అవుతుంది అనేసి మనకి సింపుల్గా తొందరగా అవ్వాలనుకుంటే కుక్కర్లో వేసుకుంటే ఈజీగా అయిపోతుంది. అలాగే విజిల్స్ వస్తున్నాయి ఒకసారి చూడండి. కేజీ బోటీకి అయితే 15 విజిల్స్ రావాలండి. 15 విజిల్స్ వస్తే బోటీ కర్రీ అనేది కూడా ఆ పీసెస్ కూడా మెత్తగా ఉడికిపోతాయి మంచిగా. 15 విజిల్స్ వచ్చాక ఒకసారి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి. ఆఫ్ చేసుకొని గ్యాస్ అంతా పోయేలా వెయిట్ చేయాలి. అలా చూడండి, 15 విజిల్స్ వచ్చాక గ్యాస్ కుక్కర్ మూత తీసి చూస్తే చాలా మంచిగా ఉడికిపోయిందండి కర్రీ, బోటీ కర్రీ. అలా కలిపేసుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఒకసారి ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలండి. లాస్ట్లో మ్యాక్సిమం అయితే ఉడికిపోతుందండి, మేము చెప్పిన క్వాంటిటీ మొత్తం అన్నిటికైతే మాత్రం ఉడికిపోతుందండి 15 విజిల్స్కి అయితే. ఒకసారి మీరు కూడా చూసుకోండి, అగో ముక్క మాత్రం చాలా మెత్తగా ఉడికిపోయిందండి. బోటీ కర్రీ సింపుల్గా అండ్ ఈజీగా టేస్టీగా చాలా మంచిగా రెడీ అయిపోయిందండి. లాస్ట్లో ఫినిషింగ్ కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర మసాలా వేసుకొని కలుపుకోవాలండి. ఇంతే చాలా టేస్టీగా రెడీ అయిపోయిందండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.